ఈ నెల ఇరవయ తేదీన సూర్య గ్రహణం రాబోతుంది ఈ గ్రహణం తిదినడు ఈ తప్పులను అస్సలు పొరపాటున కూడా చేయొద్దు ఇలా చేస్తే మీకు అరిష్టం అంతేకాకుండా గండాలు తప్పవు అంతేకాకుండా చాలా వరకు ఇబ్బందులు పడతారని చెప్పొచ్చు మనకి ఈ నెల ఇరవై తేదీన సూర్యగ్రహణం ఇది మూడు వందల అరవై ఐదు సంవత్సరాలకు వస్తున్న చాలా అరుదుగా వస్తున్నటువంటి గ్రహణమని పండితులు చెప్తున్నారు కాబట్టి ఏమిటంటే ఈ రోజున మీరు అస్సలు ఈ తప్పులు చెయ్యొద్దు అంతేకాకుండా ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాల్సిందే అని శాస్త్రం చెప్తుంది ఏ నియమాలు పాటించాలి ఏ తప్పులు చేయకూడదో తెలుసుకోబోయో వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలానే కాకుండా మనము ఏమిటంటే గనక గ్రహణం తిదినాడు చాలా వరకు హిందూ సంప్రదాయం ప్రకారం మనకి ఏమిటంటే గనక గ్రహణం పట్టినప్పుడు కొన్ని నియమాలు పాటిస్తామో ఇలా పాటించడం ద్వారా చాలా వరకు మంచి జరుగుతుంది అంతేకాకుండా అశుభ సూచికంగా కాకుండా మనకి మంచి ఫలితాలు వస్తాయని భావిస్తూ ఉంటాము ముఖ్యంగా వచ్చేసి ఆహార విషయానికి వస్తే గనక గ్రహణము పట్టే ముందు మనం ఏది తినమో అలా తిన్నట్లయితే గనక కడుపులో చాలా వరకు నొప్పి రావడమో అంతేకాకుండా ఆరోగ్యం పాడైపోవడము చెడిపోవడమో ఇలాంటి సంకేతాలు వస్తాయని శాస్త్రాల్లో తెలియజేస్తున్నారు గ్రహణానికి ఒక గంట ముందు భోజనం చేయకుండా ఉండాలి అంటే చాలా మంది కూడా ఏమిటంటే ఒక అర్ధ గంట ముందు గ్రహణం పడుతుంది అనగా తినేస్తూ ఉంటారు ఇలా తిన్నాక గ్రహణం పట్టి వదిలేంత వరకు కూడాను ఏది తినకుండా తాగకుండా అలాగే ఉంటారు నిష్టగా ఇలా ఉండడం చాలా మంచిది ఎందుకంటే గ్రహణం పట్టేటప్పుడు ఏదైనా ఆహారం తీసుకుంటే అది జీర్ణం కాకుండా జీర్ణ వ్యవస్థపై చాలా వరకు కూడాను దుష్ట ప్రభావాలు చూపిస్తుందని నమ్ముతూ ఉంటాము అంతేకాకుండా జీర్ణ వ్యవస్థ చాలా వరకు కూడాను దెబ్బతింటుందని శాస్త్రం చెప్తుంది కావున ఏమిటంటే గ్రహణం పట్టేటప్పుడు గ్రహణం పట్టి వదిలేంత వరకు కూడాను గ్రహణం విడుస్తుంది కదండి పట్టు విడుపు కాలం వరకు కూడా ఏమిటంటే ఎలాంటి ఆహారం తినకూడదు ఈ సమయంలో ఒకవేళ వంట చేసి ఉన్నప్పటికీ కూడానో దానిపై దర్భాలను కానీ గరికను కానీ అలాగే తులసి దళాలు కానీ వేసి ఉంచాలి అంతేకాకుండా మన ఇంట్లో మనం వాడుకుంటాం కదండి నార్మల్గా వచ్చేసి పచ్చళ్ళు కూరగాయలు ఏదైనా మనం చేసి పెట్టుకుంటాం కదండి అప్పటికి అప్పుడు తినడానికి చేసి పెట్టుకున్న నిల్వ పచ్చళ్ళపైన అయినా కూడాను తులసి దళాలు కానీ గరికను కానీ వేసి ఉంచుకోవాలి ఊళ్ళలో నార్మల్గా గరికను వేసి ఉంచుతూ ఉంటారు అలాగే నీటిలో ఆడుకునే నీళ్లలో త్రాగే నీటిలో పచ్చళ్ళు అలాగే వచ్చేసి ఆహార పదార్థాల్లో ఈ గరికలు దర్భను మనము వేస్తూ ఉంటాము అనమాట అంతేకాకుండా తులసి దళాలు కూడా వేస్తూ ఉంటారు ఇలా వేయడం ద్వారా ఏదైతే గ్రహణ కాంతి వస్తుందో ఆ యొక్క కాంతి మనపై పడకుండా మన ఆహార పదార్థాలపై పడకుండా మనకు ఎలాంటి అశుభ ఫలితాలు లేకుండా చక్కటి శుభ ఫలితాలు వస్తాయని నమ్ముతూ ఉంటారు అలాగే ఎలాంటి ఎఫెక్ట్ కూడా పడదని నమ్ముతూ ఉంటారు కాబట్టి ఇలాంటి కొన్ని నియమాలు పాటిస్తారు ఖచ్చితంగా గర్భిణీ స్త్రీలు కానీ అలాగే నార్మల్గా మనం కూడా ఏమిటంటే ఇలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు అంతేకాకుండా నీటిని కూడా తాగకుండా ఉండాలి కానీ చిన్నపిల్లలు ఆరోగ్యం వారు నీటిని తీసుకుంటే సరిపోతుంది కానీ ఈ సమయంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు ఈ సమయంలో చాలా వరకు కూడాను ఏది తినకుండా ఉండడమే మంచిది మనకు ఇప్పుడు వచ్చే కొన్ని రకాల వ్యాధుల్లో గ్రహణ సమయంలో కొన్ని కొన్ని నియమాలు పాటించక ఇలాంటి వ్యాధులు వస్తూ ఉంటాయి ఆ సమయంలో ఏమిటంటే చాలా వరకు కూడాను ఏది తినకుండా ఉండడమే మంచిది మనకు ఇప్పుడు వచ్చేటటువంటి కొన్ని రకాల వ్యాధులు ఏమిటంటే గనక గ్రహణ సమయంలో కొన్ని నియమాలు పాటించక ఇలాంటి వ్యాధులు వస్తూ ఉంటాయి షుగర్ కానీ బీపీ కానీ ఇలాంటివి రావడానికి అవకాశం ఉంటుంది మనకి జీర్ణ ప్రక్రియ చాలా వరకు కూడాను తగ్గిపోవడం జరుగుతుంది ఆకలి మందగించడము ఇలా కడుపులో ఇబ్బందులు సంకేతాలు వస్తూ ఉంటాయి గ్రహణ సమయంలో చాలా వరకు నియమాలు పాటించకుండా వాటిని కొట్టిపడేస్తూ ఉంటారు కానీ పూర్వకాలం నుంచి కూడాను గ్రహణ నియమాలు ఉన్నాయని శాస్త్రం చెప్తోంది అలాగే కాకుండా మన పెద్దవారు ఇప్పటికీ చెప్తూ ఉంటారు గ్రహణ నియమాలు తప్పక పాటించాలి ఇలా పాటిస్తే చాలా మంచిది మన సంప్రదాయం ప్రకారం గ్రహణం పట్టేటప్పుడు చక్కగా ఏమిటంటే ఆహారాన్ని తినకుండా అలాగే ఉంటామో గ్రహణం విడిచిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉంటామో అలాగే ఇంటిని పరిశుభ్రం చేసుకుని ఆ తర్వాత చక్కగా స్నానం చేసి పూజ చేసుకుని దైవాన్ని ఆరాధించుకొని ఆహారాన్ని చక్కగా వండుకొని అప్పటికప్పుడు తినేవారము అలా చేసేవారము కాబట్టి పూర్వీకులు ఇప్పటి వరకు కూడాను జబ్బు పడకుండా ఉన్నారని కొన్ని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ఈ నియమాలు పాటించండి ఇక గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే గనక గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా గ్రహణ నియమాలు పాటించాలి చాలా మంది కూడా ఏమిటంటే గర్భిణీ స్త్రీలు ఇలాంటి విషయాల్లో మూఢ నమ్మకాలుగా కొట్టేస్తూ ఉంటారు కానీ ఈ నియమాలు పాటించకపోతే గనక చాలా వరకు దుష్ట ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎలాంటి ప్రభావాలంటే పుట్టబోయే బిడ్డపై తప్పక ప్రభావం పడుతుంది చీలికలు వస్తాయని శాస్త్రం చెప్తుంది చీలికలు అంటే పళ్ళ దగ్గర చీలికలు కావచ్చు పెదాల దగ్గర చీలికలు కావచ్చు లేదంటే గనక కాళ్ళు చక్కగా లేకపోవడము ఇలాంటి సంకేతాలు వస్తూ ఉంటాయి గర్భిణీ స్త్రీలు తప్పక నియమాలు పాటించాలి అలాగే నిటారుగా పడుకోవాలి ఎటువంటి పనులు చేయకూడదు అంతేకాకుండా చాలా వరకు కూడా ఏమిటంటే గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో మాట్లాడకూడదు అటు ఇటు తిరగకూడదు నిటారుగా పడుకుని ఉండాలి అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు ఏదీ తీసుకోకూడదని అంటూ ఉంటారు అలాగే గర్భిణీ స్త్రీలు చాలా వరకు కూడాను గ్రహణం వరకు కూడా ఉండలేరు ఎందుకంటే అలా ఉన్నప్పటికీ కూడాను పుట్టబోయే బిడ్డపై ప్రభావం పడుతుంది కాబట్టి నీటిని కానీ జ్యూసెస్ ని కానీ తీసుకోవాల్సిందే అని పండితులు చెప్తున్నారు ఈ సమయంలో కొద్దిగా లిక్విడ్ ని తీసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఈసారి మనకి గ్రహణం ఉన్నటువంటి సమయము ఇంత సమయము ఉండలేము కావున మనం చాలా వరకు కూడా ఏమిటంటే కొంచెంగా కొద్ది కొద్దిగా లిక్విడ్ ని తీసుకోవాలి ఇలా తీసుకోవడం ద్వారా పుట్టబోయే బిడ్డపై కానీ మనపై కానీ ఎలాంటి ప్రభావం పడదు చక్కగా మంచి ఫలితాలు వస్తాయి గర్భిణీ స్త్రీలు ఎంతసేపు నీటి అలా పడుకొని ఉంటారో బిడ్డకు చాలా మంచిది ఎఫెక్ట్ అనేది పడదు ఎంతవరకు అయితే అంతవరకు పడుకోండి ఈ నియమాలు పాటించండి అంతేకాకుండా గ్రహణం వేడిన తర్వాత పిల్లలు ఉంటారు కదండి ఆడపిల్లలు కానీ చక్కగా మగపిల్లలు కానీ స్నానం చేయించి పూజ చేయించుకోండి శివార్చన చేయిస్తే చాలా మంచిది ఎలాంటి ఇబ్బంది ఉండదు గ్రహణాన్ని చూడాలనుకున్న కళ్ళజోడు ధరించి చూడండి చిన్నపిల్లలు చూడకపోవడమే మంచిది గ్రహణం అనేది చాలా వరకు కూడాను కొన్ని మనకి అద్భుతాలు తెచ్చిపెడుతుంది కొన్ని అశుభాలు కూడా తెచ్చిపెడుతుంది మనకి చాలా వరకు మంచి జరుగుతుంది గ్రహణం వల్ల చెడు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గ్రహణాన్ని చూడకుండా చాలా వరకు దూరంగా ఉంటే మంచిది మనకు ఏమిటంటే ఇక్కడ కనిపించినప్పటికీ కూడాను బయట దేశాల్లో అధికంగా కనిపిస్తుంది అంటార్కిటికా ఆసియా అలాగే మనకి చూసుకుంటే ఇండోనేషియా ఎక్కువగా గ్రహణం అటువైపు కనిపిస్తుంది మనకు కనిపించకపోవడమే ఎక్కువ ఉంటుంది కాకపోతే భారతదేశంలో గ్రహణ నియమాలు తప్పక పాటించాలి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు ఇలా తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయని శాస్త్రం చెప్తుంది కాబట్టి మీరు కూడా గ్రహణం పట్టేటప్పుడు మన ఊళ్ళలో ఎలాంటి పద్ధతులు నియమాలు పాటిస్తామో అలాంటి నియమాలు పద్ధతులు పాటిస్తే చాలా మంచిది తినే ఆహార పదార్థాలపై మనకు ఒకవేళ గరిక దొరకపోతే తులసి దళాలు ప్రతి ఇంట్లో ఉంటాయి కావున రెండు రెండు ఆకుల చొప్పున ఆహార పదార్థాలు వేయండి ఇలా వేయడం ద్వారా అద్భుత ఫలితాలు వస్తాయి గ్రహణ కాంతి కిరణాలు ఏవైతే ఉన్నాయో ఆహార పదార్థాలపై పడకుండా అవకాశం ఉంటుంది కాబట్టి గ్రహణం తిదినాడు చక్కగా ఈ నియమాలు పాటించండి పిల్లలు ఉన్నవారు ఖచ్చితంగా ఏమిటంటే గనక మీరు శివార్చన లేదంటే ఇంట్లో ఇష్ట దైవం ముందు గ్రహణం వేడాక అన్ని శుద్ధి చేసుకుని చక్కగా శుభ్రంగా నియమంగా నిష్ఠగా దీపం పెట్టుకుని ఆ తర్వాత పిల్లలతో కూడా ఏమిటంటే చక్కగా పూజ చేయిస్తే చాలా మంచిది మనకు కానీ మన పిల్లలకు కానీ ఎటువంటి ఎఫెక్ట్ పడదు ఆ రోజు రాత్రి గ్రహణం పట్టి వీడక ఒక నిమ్మకాయ తీసుకొని మన గదులు ఉంటాయి కదండి ఎందుకంటే ఇంటిని శుభ్రం చేస్తామో కానీ మనకి కొన్ని సందేహాలు డౌట్స్ ఉంటూనే ఉంటాయి అలాంటివి అన్ని వెళ్ళిపోవాలంటే నిమ్మకాయ తీసుకుని సగభాగానికి కోసి కుంకుమ పసుపు అద్దేసి నిమ్మకాయను పట్టుకుని గదుల్లో తిరిగేసి నిమ్మకాయను తీసి బయటకు పడేస్తే గనక ఎలాంటి చెడు జరగకుండా సంవత్సరం ంతా బాగుండడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే గ్రహణం అనేది ఎఫెక్ట్ ని తెచ్చిపెడుతుంది ఇలాంటి ఎఫెక్ట్ నుంచి బయటపడాలంటే పరిహారం పాటించాలి అలాగే మనం నడిపే వాహనాలు బండి కానీ కారు కానీ లేకపోతే ప్రతిరోజు మనం వాహనంపై వెళ్తాం కదండి ఏ వాహనం అయినా కూడాను ఒక నిమ్మకాయను తీసుకుని దానికి దిష్టిని తీయండి ఆ దోషాలు ఏవైతే ఉంటాయి కదండి ఆ దోషాల నుంచి బయటపడగలుగుతామో అనుకోకుండా ఏదైనా సంఘటనలు జరుగుతూ ఉంటాయి మనం ఊహించము కానీ ఇటువంటి సంఘటనలు జరుగుతాయి కదండి వాటి నుండి సులభంగా బయటపడడానికి అవకాశం ఉంటుందని శాస్త్రం చెప్తోంది నిమ్మకాయలు మన ఇంట్లోనే ఉంటాయి కావున పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా చేసుకునే పరిహారము అలాగే తినే ఆహార విషయంలో నియమాలు పాటించాలి ఆ తర్వాత గ్రహణం పట్టాక ఇంటిని శుభ్రం చేసుకుని నిమ్మకాయతో దిష్టి తీసి పడేయాలి ఆ తర్వాత బండ్లు నడిపిస్తాం కదండి వాటికి కూడా దిష్టి తీసుకోవాలి ఇలా చేస్తే గనక ఉత్తమ ఫలితాలు కలుగుతాయి గ్రహణ దోషాలు తొలగిపోతాయి